కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో ధోని స్టన్నింగ్ క్యాచ్తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. వయసు మీద పడిన వికెట్ల వెనుక సత్తా చాటడంలో తన తర్వాత ఎవరైనా అని ధోని మరోసారి ప్రూవ్ చేశాడు. బ్రావో వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ 5వ బంతిని శివం మావి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు, కానీ బ్యాట్ ఎడ్జ్ తీసుకోవడంతో బంతి వికెట్ల వెనుక ఉన్న ధోని వైపు వెళ్ళింది. అప్పటికే కుడి చేతి గ్లౌస్ తీసేసిన ధోని ఉత్తి చేత్తోనే బంతిని అందుకునే ప్రయత్నం చేశాడు, కానీ బాల్ ధోని చేతికి తాకగానే బంతి గాల్లోకి ఎగిరింది. వెంటనే అప్రమత్తమైన ధోని పరిగెడుతూ అమాంతం ముందుకు దూకి బంతిని ఒడిసి పట్టుకున్నాడు. దీంతో శివం మావి అవుట్ అయ్యాడు. డ్వేన్ బ్రావోకు ఐపీఎల్లో ఇది 150వ వికెట్ కావడం విశేషం. ఇదే రోజు డ్వేన్ బ్రావో పుట్టినరోజు కావడంతో తన టీమ్మేట్కు ధోని బర్త్డే గిఫ్ట్ ఇచ్చాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ మ్యాచ్లో బ్రావో 37 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. శివం మావి క్యాచ్ అందుకున్న ధోని ఐపీఎల్లో అత్యధిక క్యాచ్లు పట్టిన వికెట్ కీపర్గా రికార్డ్ క్రియేట్ చేశాడు. కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ దినేష్ కార్తిక్ 103 క్యాచ్లు పట్టగా ధోని 104 క్యాచ్లను అందుకున్నాడు. అబుదాబీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న కోల్కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 167 పరుగులకు ఆల్అౌట్ అయింది. ఈ మ్యాచ్లో సునీల్ నారాయణ్ బదులు కోల్కతా ఓపెనర్గా ఆడిన రాహుల్ త్రిపాఠి 51 బంతుల్లో 81 పరుగులతో రాణించాడు. ఓ మాదిరి లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 157 రన్స్ మాత్రమే చేయగలిగింది. తొలి 10 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 90 పరుగులు చేసిన చెన్నై కోల్కతా బౌలర్లు సత్తా చాటడంతో చివరి 10 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 67 రన్స్ మాత్రమే చేయగలిగింది. చూసారుగా, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి సమయం తెలుగు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సమయం తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయాలి, గంట మీద ఒత్తాలి.